నమస్కారం అండి నా పేరు డాక్టర్ స్వర్చల జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని ఇన్ ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య ఉన్నప్పుడు డెఫినెట్ గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి కాకపోతే కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సైంటిఫిక్ రెఫరెన్సెస్ తో ఇవాల నేను మీకు ఇవి చెప్పబోతున్నాను కానీ హ్యాపీ హార్మోన్స్ ఏంటి వాటి వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాము ఫస్ట్ హార్మోన్ ఎండార్ఫిన్ ఎండార్ఫిన్ ఒక న్యూరో పెప్టైడ్ ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ మూడ్ ఎలివేటర్ లాగా పనిచేస్తుంది అంటే మీకు బాడీలో ఏదైనా పెయిన్ వస్తుందంటే లేదా డిప్రెషన్ ఉందంటే ఇది నేచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది అనమాట పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నవ్వారనుకోండి ఇంటిమసీ దగ్గర అవుతున్నప్పుడు ఎవరితో అన్నా అలాంటప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది కొన్ని స్టడీస్ చెప్తున్నాయి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది తగ్గుతుంది అంటే డిప్రెషన్ అనేది తగ్గుతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ పేషెంట్స్ లో అలాంటి ప్రభావం ఈ హార్మోన్ ఆల్రెడీ చూపిస్తుంది ఇన్ఫర్టిలిటీకి వచ్చేటప్పటికి అంటే సంతానలేమి సమస్యకు వచ్చినప్పుడు ఎండార్ఫిన్ లెవెల్స్ ఇంక్రీజ్డ్ ఉన్నాయనుకోండి స్ట్రెస్ తగ్గడము యాంగ్జైటీ తగ్గడం అనేది చూపిస్తున్నారు చాలా మంది సైంటిస్ట్ ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఫర్టిలిటీ మీద లోవర్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు పీరియడ్ రెగ్యులర్ గా ఉండడం ఇది చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్ అనమాట స్ట్రెస్ లెవెల్స్ తగ్గినప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్ అవ్వడం మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి సో ఎండార్ఫిన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్ ఆక్సిటోసిన్ నెక్స్ట్ హార్మోన్ ఆక్సిటోసిన్ ని లవ్ హార్మోన్ కూడా అంటారు బాండింగ్ హార్మోన్ కూడా అంటారు ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే పాజిటివ్ గా సోషల్ ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు ఎస్పెషలీ హగింగ్ కిస్సింగ్ సెక్షువల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సో సెక్షువల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ప్లాస్మా అంటే బ్లడ్ లో ఈ ఆక్సిటోసిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయని స్టడీస్ చెప్తున్నాయి సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ఆక్సిటోసిన్ ఎక్కువ ఉందనుకోండి ఎమోషనల్ బాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంటిమసీ పార్ట్నర్స్ మధ్యలో క్లోజ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇలాంటప్పుడు ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీ పెరగడము ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంక్రీజ్ అవ్వడం అనేది చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్ అనమాట సో ఆక్సిటోసిన్ రిలీజ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీయే కాదు రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఈ ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా బాగుంటాయి అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది స్టడీస్ చెప్తున్నాయి నెక్స్ట్ హార్మోన్ డోపమిన్ డోపమిన్ కూడా ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఇది ఫీలింగ్స్ ఆఫ్ ప్లెజర్ ఇస్తుంది రివార్డ్ మోటివేషన్ డోపమిన్ రిలీజ్ అయినప్పుడు ఈ ఫీలింగ్స్ ఉంటాయి అనమాట ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మీకు ఏదైనా జాయ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే యాక్టివిటీ మీరు చేసినప్పుడు డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది ఫర్టిలిటీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందంటే మీరు మీకు నచ్చే యాక్టివిటీస్ చేశారనుకోండి ఏదన్నా కావచ్చు మీ హాబీస్ కావచ్చు మీ ఎక్సర్సైజ్ కావచ్చు ఇలాంటప్పుడు డోపమిన్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మీకు ఓవరాల్ వెల్బీయింగ్ ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అలాంటప్పుడు మీ లైఫ్ స్టైల్ బాగున్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఆప్షన్ తీసుకున్నా లేదా న్యాచురల్ గా సెక్షువల్ యాక్టివిటీ ద్వారా కూడా ట్రై చేసినప్పుడు మీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంక్రీజ్డ్ ఉంటాయి ఇదే కాకుండా డోపమిన్ రిలీజ్ అవుతే స్ట్రెస్ ఇచ్చే హార్మోన్స్ కూడా తగ్గుతాయి అనమాట ఆ లెవెల్స్ తగ్గుతాయి నెక్స్ట్ హార్మోన్ సెరోటోనిన్ సెరోటోనిన్ కూడా ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తుంది ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది ఓవరాల్ వెల్బీయింగ్ కి కూడా సెరోటోనిన్ కారణం సెరోటోనిన్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ బాగుండడం ఓవరాల్ వెల్బీయింగ్ బాగుంటుంది మీకు ఒక పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు బెటర్ గా ఎదుర్కొంటారు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంత ఈజీ కాదు దాని సక్సెస్ రేట్ 100% కాదు కాకపోతే మీ స్టేట్ ఆఫ్ మైండ్ బాగుందనుకోండి మీకు నచ్చిన హాబీస్ మీకు నచ్చిన యాక్టివిటీస్ ఎక్సర్సైజ్ చేయడము లేదా డ్రాయింగ్ పెయింటింగ్ ఏదన్నా ఉండొచ్చు మీ హాబీ ఇవన్నీ మీరు చేసినప్పుడు ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతే సంతానలేమి సమస్య ఎదుర్కోవడానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో బెటర్ సక్సెస్ రేట్ పొందడానికి మీరు బెటర్ ఎక్విప్డ్ ఉంటారు దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జివా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ